శరణ్య న్యూస్. ఇసుక మాఫియాను అడ్డుకున్న మహిళలు అనుమతులు లేకుండా అర్ధరాత్రి అక్రమంగా ఇసుకను తవ్వి తరలిస్తున్న మాఫియాను మహిళలు అడ్డుకొని అక్రమ మార్కులను వారికి కొమ్ము కాసే అధికారులను శిక్షించాలంటూ ట్రాక్టర్ల ముందు బైఠాయించి నిరసన తెలిపారు. గుంటూరు జిల్లా కొల్లూరు మండలంలోని కృష్ణానది పరివాహ లంక గ్రామంలో ఇసుక ఇష్టారాజ్యంగా తవ్వి వేస్తుంటే అధికారులు ఓటాలు తీసుకుంటూ పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రజలు ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు కానీ పట్టించుకోవడం లేదు. ఇంకా చేసేది ఏమీ లేక మహిళలే నదిలోకి వెళ్లి ట్రాక్టర్లను నిలువరించి వాటి ముందు కూర్చున్నారు. అక్రమ ఇసుకను అడ్డుకొని పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసినా పట్టించుకోకపోవడంతో 100కు ఫోన్ చేసి చెప్పగా పోలీసులు వచ్చి ట్రాక్టర్లను స్టేషన్ కి తరలించారు. అధికారుల తీరుపై నిరసనగా మండల హెడ్ క్వార్టర్ కొల్లూరు చేరుకొని రేపల్లె తెనాలి రోడ్డుపై వాహనాలను అడ్డుకొని తమకు న్యాయం చేయాలని, అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఇక నుండి ఇసుక తవ్వకాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని, అన్ని ఇసుక రీతులలో కానిస్టేబుల్ను కాపలా పెడతాం, ఇక మీదట ఇసుక తవ్వితే బాధ్యత వహిస్తానని కొల్లూరు ఎస్ఐ శివాజీ హామీ ఇవ్వడంతో వారి నిరసన విరమించారు. అధికారులు ప్రజాప్రతినిధుల అండదండలతో ప్రకృతి సంపదను ధ్వంసం చేయటం వలన భూగర్భ జలాలు అంతరించిపోతున్నాయి అని, తాగునీటికి సాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు అన్నారు. నదిని ఆనుకొని గ్రామాలు ఉండటంతో వరదలు సంభవించినప్పుడు మట్టి కోతకు గురయ్యి గ్రామాలు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కాసులకు ప్రకృతి పడటం వల్ల ప్రజల జీవనం ప్రశ్నార్థకం అవుతుంది అని అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ఉపయోగం లేక విసుగు చెంది రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక మీదటి ఇసుక తవ్వకాలు జరిగితే ఉద్యమం తీవ్రతరం చేస్తామని అధికారులను హెచ్చరించారు. రేవులోనే ఉండా కూర్చున్నామండి, రేవులోనే ఉన్నాం, టాటర్లో ఆపారు, ఆపామండి. రెండు ఉండగా అన్ని వెళ్ళిపోయినాయండి, మేము వచ్చేపాటికి ఆపుండా ఉన్నాం, ఇక్కడే ఉన్నాం, చేస్తామండి. మాకు వాటర్ రాట్లా పంపులు పోయినాయి, మాకు కుళాయిలు పెట్టుకున్నాము, అవి కూడా రాట్లేదు, మంచినీళ్ళు లేవు మాకు, మేము నది ఒడ్డున ఉండాము, మరి ఆ ఏ రొత్తి మేము ఎప్పుడు ఇరిగిపోతామో మాకే తెలియదు. మా నీళ్లు రాట్లే, పంపులు అనేది నీళ్లు రాట్లే, బట్టలు ఉత్తుకుంటా నీళ్ళు లేవు, తవ్విన ఇసుక తవ్విన కిందకే వెళ్ళిపోతున్నాయి నీళ్లు. మరి సాయంత్రం ఏటొడ్డున ఉండాము మేము, అవన్నీ ఇరిగిపోయి మరి ఏమైపోతామో మాకే తెలుతుంది. మా పొగులు పద్దాక రెక్కలు కట్టం చేసుకుని రేత్రి నిద్ర లేకుండా ఇసుకోవాలి, కాపలా కాయాల్సి వస్తుంది. మేము మరి ఏం చేస్తారో మీరు చేయండి. మగవాళ్ళు వచ్చినా కానీ మగవాళ్ళని కూడా నెట్టి పారేసి అళ్ళకి వెళ్ళం కానీ మళ్ళీ పోసుకుంటున్నారు వాళ్ళు. పోలీసు వాళ్ళు ఇచ్చారా లేదా ఎంఆర్ఓ ఇచ్చారా మైనింగ్ వాళ్ళు ఇచ్చారా చెప్పమని అడుగుతాను. ఈ రకంగా నదులు దోచుకుంటా పోతే కోటి రూపాయలు కలగొడతా ఉంటే మనోస ఈ సంపద మొత్తం ఎవరి చేతిలోకి వెళ్తా ఉందని అడుగుతా ఉన్నాం. లేకుండా గ్రౌండ్ వాటర్ ఈ రోజు ఒకప్పుడు చూస్తే పైన బోర్ వాటర్ వచ్చాయి, ఈ రోజు 10 అడుగులు 12 అడుగులు విత్ మోటార్లు వేసుకుని తోలుకునే పరిస్థితి ఉంది, ఉంది
భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతా ఉన్నారు పర్యావరణకి ముప్పు ఏర్పడుతుంది, ఉప్పు వాటర్ సాల్ట్ వాటర్ దాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది, ఈ ఏరియాలో ఇసుక పర్మిషన్ లేవు. కానీ అధికార అండదండలతో నాయకులు అధికారులు అడ్డం పెట్టుకుని ఇసుక దోపిడీ చేస్తా ఉన్నారు. ఒక రోజు రెండు రోజులు కాదు అడ్డం వచ్చిన వాళ్ళు తొక్కించుకుంటా మరి ట్రాక్టర్లు కానీ లారీలు కానీ వెళ్తా ఉన్నాయి. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం కాదు నిరసన కార్యక్రమం, ఇది ఎన్నికల కోడ్ని ఉల్లంఘించినట్టు కూడా కాదు. రైతు ఆక్రోశం చెంది అధికారులు చెప్తే పట్టించుకోకపోగా ఇప్పుడు కూడా మా కళ్ళ ముందలే అధికారులు ఫిర్యాదు చేసినా గానీ వందల టార్లు వదిలిపెట్టి ఒకటి రెండు టార్లు సీజ్ చేస్తా ఉన్నారు. ఇది దుర్మార్గం అని చెబుతా ఉన్నాం. వందల కోట్ల రూపాయలు పెట్టి కట్టుకున్నటువంటి బ్రిడ్జిని ఇవాళ కూల్చే పరిస్థితి నాయకులు ప్రభుత్వ అధికారులు చేస్తా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఏదేమైనా సరే వాల్టా చట్టం ప్రకారం 500 మీటర్ల పరి 1 కిలోమీటర్ పైబడి ఇసుక దొక్కవాలి. ఏ చిన్నరేవు వాస్తవంగా ఇరుపక్కల వ్యవసాయం ఒక పక్క ఇంకో పక్క నివాస ప్రాంతాలు ఉన్నారు భయపడతా ఉన్నాం. వరదలొస్తే కోత గురి అయితే వేల రూపాయలు లక్షల రూపాయలు పెట్టి కట్టుకునే ఇళ్ళు కానీ స్థిర నివాసాలు కానీ కోల్పోయే పరిస్థితి ఉంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇవాళ భూగర్భ జలాలు అడుగండిపోతా ఉన్నాయి. వాల్టా చట్టం ప్రకారం ఈ రకంగా తీస్తూ ఉంటే ప్రజలు ఇవాళ లంక భూములు మొత్తం ఎడారిగా మారే పరిస్థితి ఉంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అదేవిధంగా అధికారులు కూడా వాల్టా చట్టం విరుద్ధంగా పనిచేస్తా ఉన్నారు. ఎక్కడా కూడా పర్మిషన్ లేదు, మట్టి పర్మిషన్ కానీ ఇసుక పర్మిషన్ కానీ లేదు, దానికి విరుద్ధంగా చేస్తా ఉన్నారు. మేము కూడా వాస్తవంగా ఫస్ట్ నుంచి మేము చెప్తా వచ్చాం కానీ ఎక్కడసారికి పరిస్థితి లేదు. పెదరే ఉంది పర్మిషన్ తెచ్చుకోండి తీసుకోండి మేమేమంటలేదు. కానీ వేల మంది లక్షల మంది ఉన్నటువంటి బ్రిడ్జి కుప్పకూలిపోతా ఉంటే మేము చూస్తా కూర్చోవాలా అని రోడ్డు ఎక్కినటువంటి ఆడపడుచులను చూడండి, ఆ కుటుంబం రైతు కుటుంబంలో వచ్చినటువంటి ఆడపడుచులను చూడండి, వాళ్ళ ఆవేశం అర్థమైతే మేము ఇప్పటికడే చెబుతా ఉన్నాం. మైనింగ్గా ఉన్నటువంటి ఏఈ కానీ డిఈ కానీ ఎవరైనా సరే దీనికి సమాధానం చెప్పాలా. తాత్కాలికంగా నివారణ చర్యలు కాదు శాశ్వతంగా ఇసుకునే అక్రమ రవాణా నాపాలని ముక్త కంఠంతో తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఎవరు పట్టించుకోకపోని పనిపడలేదు. దీన్ని అడ్డం పెట్టుకునే అధికారులు అన్నదండలు అధికార పార్టీలు కోట్లు సంపాదించుకుంటా ఉన్నారు. కొల్లూరు రావాలంటేనే ఇవాళ లంచాలు వస్తాయని ఒక విధానంతో ఇక్కడికొచ్చి పనిచేస్తా ఉన్నారు. ఇవాళ ఏఎస్సీలో ఎస్సీలే మీరు ట్రాక్టర్లు డబ్బులు ఇచ్చి ఎట్టయినా తోలుకోమని చెబుతా ఉన్నారు అని చెబుతా ఉన్నారు ప్రజలందరూ. ఇది మేము ఖండిస్తా ఉన్నాం. మేము ఫోన్ చేస్తే గంటలు రావట్లేదు, చిన్న ఏదన్నా ఇష్యూ జరిగితే వచ్చి ఆపుతా ఉన్నారు. మేము రైతులకు సంబంధించి ఒకటే చెప్పదలుచుకున్నాం. ఇవాళ పంటలు 1000 రూపాయలు కష్టపడి ఇవాళ 12 అడుగులు మోటార్లు వచ్చే పరిస్థితి లేదు. మొత్తం ఇవాళ వేసవకాలం మళ్ళీ మేము వాణిజ్య పంటలు మొత్తం ఇవాళ బోర్ వాటర్ మీద వ్యవసాయం సాగు అవుతా ఉంది. అదే మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రతినిత్యం ఈ వాణిజ్య పంటలకి బోర్ వాటర్ తప్ప ఆ కాలువని లెక్కే పరిస్థితి లేదు, కాలువలు లేవు. అందుకనే ఇసుక రవాణాన్ని ఆపాలా, నివాస ప్రాంతాలని తాత్కాలికంగా తోగుతున్నటువంటి ఇసుక సంబంధించిన నివాస ప్రాంతాలకి దాన్ని పర్మనెంట్గా ఆపాలని అడుగుతా ఉన్నాం. ఈ రోజు నుంచి అరవింద వారధం దగ్గర నుంచి ఎటువంటి ఒక లారీ దిగినా ఒక ట్రాక్టర్ దిగినా ఎటువంటి జరిగినా కూడా దాన్ని పూర్తిగా పోలీసు వారు ఎంఆర్ఓ రివ్యూని బాధ్యత తీసుకుంటామని మీ అందరి పూర్వం సభాపూర్వకంగా తెలియపరుస్తారు. ఈ రోజు నుంచి ఈ రోజు కానీ ఒక ఇద్దరు కానిస్టేబుల్ పర్మనెంట్గా అక్కడ కానీ ఇద్దరు కానిస్టేబుల్ డైలీ కూడాను ఈ రోజు నుంచి ఇద్దరు కానిస్టేబుల్ అక్కడ పోస్టింగ్ ఇస్తాను. ఎటువంటి ఒక ట్రాక్టర్ దిగినా ఒక లారీ దిగినా ఒక మనిషి దిగినా ఒక ఎద్దుల బండి తప్పితే ఏ దిగినా కూడా మేము పోలీసు వారు రెవెన్యూ డిపార్ట్మెంట్ పూర్తిగా మేము మీకు సంజాషన్ చెప్పగలమని నేను హామీ ఇస్తున్నాను. మైనింగ్ ఏడిగర్తో మాట్లాడాను, ఆల్రెడీ ఒక 8 ట్రాక్టర్ మాది సీజ్ చేసి ఉండే అవన్నీ కూడా మైనింగ్ పెట్టేస్తే జరుగుతుంది. ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడాను ఇద్దరు కానిస్టేబుల్ని నైట్ ఒకళ్ళు డే ఒకళ్ళు ఉండేటట్టుగా మీకు తప్పక అక్కడ పోస్టింగ్ ఇచ్చేస్తాను. మీకు ఎటువంటి ఒక జరిగిన ఒక ట్రాక్టర్ దిగినా ఒక లారీ దిగినా కూడా మేము ప్లస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పూర్తి బాధ్యత వహిస్తామని మీకు తెలియపరుస్తున్నాను. గాజులంక మన పెదలంక దగ్గర ఒక కార్యక్రమం చేసి అక్కడ ఒక కార్యక్రమం అక్కడ పోస్టింగ్ చేసి ఎటువంటి ఒక ట్రాక్టర్ దిగిన మాకు పూర్తి బాధ్యత వహిస్తాను. మీ అందరి మూడు ముఖం తెలియపరుస్తున్నాను నేను. మిగతా చోట తొలగవచ్చా? మీరు అడిగేదానికి జోరుపాలు ఉంది కదా, ఎక్కడ కూడా జరగటం లేదు. అది మేము ఇదే తెలియపరుస్తున్నాం, మీ అందరం తరగతి సమాజం తెలియపరుస్తున్నాను, ఎక్కడ కూడా జరగటం లేదు. మేము మా దగ్గర ఒకటే, ఎందుకంటే ఈ రోజు ఇన్ని రోజులు కూడా మా దగ్గర స్టాఫ్ లేరు కాబట్టి కానిస్టేబుల్ తక్కువ ఉన్నారు కాబట్టి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి మేము ఆ డ్యూటీ మా సరిపోయి మా దగ్గర లేదు కాబట్టి కానిస్టేబుల్ వస్తున్నారు కాబట్టి మీ అందరూ కూడా పోస్టింగ్ ఇచ్చేసి అక్కడ ఒక పర్మినెంట్ పెట్టేసి ఇటువంటి ట్రాక్టర్ దిగనివ్వకుండా ఒక లారీ తిరగనివ్వకుండా మేము పూర్తి బాధ్యత వహిస్తాం. వెళ్ళిగా ఐక్యత
పోరాడి సాధించుకున్నటువంటి ఆ బిడ్జీని ఈ రోజు కోల్గొట్టడానికి అధికారులుగా ఉన్నటువంటి ఒకళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు అన్నదానంలో ఉండబట్టి తీసుకంత అక్రమ రవాణా జరుగుతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా రైతుల తరపు నుంచి మేము వ్యతిరేకిస్తా ఉన్నాం, దీన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అనే సార్లు కలెక్టర్ గారికి, గ్రీవెన్స్ లో తహసీల్దార్ గారికి, ఆర్టీఓ గారికి, పోలీసు వారికి కూడా మేము జీలు పెట్టున్నాం. కానీ ఎక్కడ కూడా మా ఏం దయవుంచి జరగల తాత్కాలిక హలో అండి, అందరికి నమస్కారం. దిస్ ఇస్ సింగర్ సాయిశిల్ప. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శరణ్య న్యూస్.